స్వాతంత్ర ఫలాలు ఒకసారి అట్లనే మహారాజ్ విశారదన్ మహారాజ్ గారు కూడా స్వాతంత్రం గురించి స్వాతంత్ర ఫలాల గురించి మాట్లాడారు ఒకసారి అది కూడా చెప్తా స్వతంత్ర భారతదేశంలో అస్వతంత్రులుగా ఎందుకు బతుకుతున్నాం మేము మాకు స్వాతంత్రం ఎక్కడ వచ్చింది మాకు స్వాతంత్రం వచ్చిందా స్వాతంత్ర జీవితమేనా మాది స్వతంత్ర భారతంలో అస్వతంత్ర ప్రజలం మేము మాకు రాజ్యం లేదు దేశభక్తి ఉన్నది కాదనట్లే స్వాతంత్రోద్యమం చేస్తాం కాదనట్లే స్వాతంత్రం వచ్చిందని జెండాకి దండం పెడతాం కరెక్టే కానీ మాకు ఈ దేశం ఏమి ఇచ్చిందని అడుగుతున్నాం మీ దేశానికి సర్వం ఇచ్చినాం ఈ దేశాన్ని కాపాడే సరిహద్దులో కాపాడే సైన్యం బిసిఎస్ ఎస్టి మైనారిటీ ప్రజలే ఈ దేశాన్ని కాపాడే సైనికులు ఈ దేశానికి 100% నిజం బండి సంజయ్ కొడుకు పోయిండా ఆర్మీలోకి లేకపోతే మోడీ సుట్టం పోయిండా గుజరాత్ కేలే ఎంతమంది ఆర్మీలోకి పోయిరు లేకపోతే అమిత్ షా కొడుకు పోయిండా ఈ బీజేపీ నాయకుల కొడుకులు పోయి ఆర్మీలో పనిచేస్తున్నాడు ఒకడన పనిచేస్తున్నాడా బీజేపీ అనే కాదు ఈ మొత్తం రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్టీ నాయకుని కొడుకులు కానీ వాళ్ళ సంతానం కానీ ఆర్మీలకు ఎందుకు పనిచేయరు దేశం కోసం ఎందుకు ప్రాణాలు అర్పించారు దేశం కోసం ఎందుకు పోరాటం చేయరు అక్కడ ఉండేదేమో మొత్తం ఈ బిడ్డలు ఈ బీసీఎస్ ఎస్టీ మైనారిటీ అనగారిన వర్గాల బిడ్డలు నిజంగా విశారదన్ మహారాజ్ గారు చెప్పినట్టు 100% నిజం కాపల కాసే కాడ మనము కొట్లాడే కాడ మనము దేశాన్ని రక్షించే కాడ మనము సింహాసనం ఎక్కి రాజ్యం వేలేదేమో ఈ దొంగలు కాబట్టి మేల్కోవాలి ఈ దేశానికి తిండి పెట్టడంలో రక్త మాంసాలు అర్పితం చేసి దేశానికి తిండి పెట్టేటువంటి కార్మిక సైనికులు ఈ దేశ సంపదని సృష్టిస్తున్న బాక్రానంగల్ ప్రాజెక్టు నుంచి కావేరి నది వరకు సమస్త ప్రాజెక్టులకి రాష్ట్రం జిల్లా గ్రామం విడిచి దేశ సంచారులుగా కోట్ల మంది మా తల్లిదండ్రులు పోయి ప్రాజెక్టులు కట్టే సైనికులం మేము ట్యాక్సులు కట్టే సైనికులం మేము ఇంత చాకిరి చేస్తున్నాం కదా దేశంలో లక్షల చెరువులు తవ్వినాం కదా లక్షల బావులు తవ్వినాం కదా ప్రతి కట్టడానికి రాయి కొడుతున్నాం కదా ఇది దాలదా ఈ దేశానికి చేసే సేవ కానీ దేశం మాకేమిచ్చిందని అడుగుతున్నాం ఏమిచ్చింది ఏమీ లే మనం ఎక్కువ మాట్లాడితే దేశద్రోహులు అనే ముద్ర వేస్తారు మన మీద అంతకుమించి ఏముండదు రైట్.